మేము తిరిగి తిట్టడం కరెక్ట్ కాదు. విధానప్రదంగా ఇది ఇష్యూస్ ఏమన్నా ఉంటే, మేము చేసిన విధానాల్లో తప్పుంటే విమర్శించండి, బ్రహ్మాండంగా స్వీకరిస్తాం. మేము ఆ విమర్శలని మేము నిజంగా తప్పు చేస్తుంటే మేము మారుతాం, మాలో మార్పు తెచ్చుకుంటామంటున్నా. అవసరం అది ఫర్ ది గుడ్ ఆఫ్ ది స్టేట్ అంటున్నా నేను. సరే కాబట్టి నువ్వు అంటుంటావు అనిల్ దమ్ము ధైర్యం మొగతనం నీసాలు అవసరమైతే జిప్పు కూడా తీసేస్తావు అసెంబ్లీలో తీసినట్టు. నేనేమంటున్నానంటే నువ్వు జిప్పు తీసి మమ్మల్ని భయపెట్టబాకు, మాకు అవసరంలే, వద్దు. మేము అడిగేది జగన్మోహన్ రెడ్డి 10వ క్లాసు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి ఉంటే సర్టిఫికేట్లు చూపిస్తే మేము నోరు మూస్తాం. 10వ క్లాసు ఫెయిల్ అని మేము అంటున్నాం. నీకు దమ్ము ధైర్యము అవన్నీ మనకెందుకు? ఆ సర్టిఫికేట్ ఏదో మా మొహాన్ బారేసేసి ప్రెస్కి రిలీజ్ చేస్తే మా ముఖ్యమంత్రి మా హాఫ్ టికెట్ 10వ క్లాసు పాస్ అయ్యాడో పాస్ అయ్యాడో పాస్ అయ్యాడో పాస్ అయ్యాడో ఊరు ఊరు పోయి చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు అర్థమైందా ఎవరు పప్పు ఎవరు నిప్పు? ఇంకొక విషయం, నువ్వు మా తెలుగు గురించి మాట్లాడావు. ఒక ప్రెస్ మీట్ అబ్బా బంగారు కొండ అనిలో, ఒక ప్రెస్ మీట్ ఒకటే ఒకటి, వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు టీవీ 5 రాకూడదు ఏబిఎన్ రాకూడదు ఈటీవీ రాకూడదు అవన్నీ లేకుండా అందరిని పిలిచి నీళ్లు పొంగి మీ నాయకుడిని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి తడబడకుండా పేపర్లు చూడకుండా ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని ముఖ్యమంత్రి దిగే లోపల ఈ 5 ఏళ్లలో ఇంకొక 7 నెలలే ఉంది, ఈ 7 నెలల్లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతున్నా. పెట్టలేడు. నువ్వు ఆమానా నేను ప్రమాణం చేస్తామని చెప్పాకు వెంకటేశ్వర స్వామి కాణిపాకంలో విఘ్నేశ్వరుడు అందరూ ఊరికి వెళ్ళిపోతాను అంటున్నారంట. ఏం పని బాట లేదురా వీళ్ళకి, ఊ అంటే దేవుడి మీద ప్రమాణం, ఈ గుడికి రా ఆ గుడికి రా అని అంటున్నారు. వద్దు నాయన, దేవుళ్ళ ప్రమాణం మీద ఎందుకు మనకు అవసరమా? వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మీరు చేసే పాపిష్టి పనులకి? సరే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ అని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అనిల్, వైసీపీలో నెల్లూరు వైసీపీ జిల్లాలో నీకు ఏ నాయకుడితో నువ్వు బాగుంటావు? కాకాండ గోవర్ధన్ రెడ్డితో తగువు, మేకపాటి వాళ్ళతో తగువు, ఇంకెవరున్నారు కావలి రామ్ ప్రతాప్ రెడ్డితో తగువు, మిగతా అందరూ ఎవరు? ఇంకసారి శ్రీధర్ మాట్లాడుతూ వచ్చాడు అనుకో, ఇంకా ఎవరితో నీకు ఏ వైసీపీ నాయకుడితో నువ్వు బాగుండవు చెప్పు. అందరితో తగువే, అందరితో తగువే కదా. నేను అడుగుతున్నా ఇప్పుడు ఆనం కుటుంబాన్ని ఏమన్నాడా అంతం చేసేస్తా? అరే బచ్చా, మా కుటుంబాన్ని అంతం చేసేవాడు ఇంకా పుట్టలేదురా బంగారు కొండ. ఏందిరా నువ్వు మమ్మల్ని అంతం చేసేది? నువ్వు జిప్పు తీయగానే ఏమైనా భయపెడతావు అనుకున్నావా? నీలాంటి వందలు వందలు మనుషులు చూసాం, జిప్పు తీసేవాళ్ళని కర్రలు తిప్పేవాళ్ళని మొన్న పంపించారు కదా బ్యాచ్ నన్ను కొట్టాలని. ఏమవుద్దురా, మేము అవన్నీ పట్టించుకునేవాళ్ళం కాదు, ప్రజల్లో ఉండేవాళ్ళమి. నేను ఒకటే అడుగుతున్నాను నిన్ను, మా గురించి పక్కన పెట్టు. మమ్మల్ని ఛాలెంజ్ చేసావు, లోకేషన్ రమ్మంటావు, లోకేషన్ని నెల్లూరులో నువ్వు నిలబడి అంటావు, గందరగోళంగా మాట్లాడు. నేను అడుగుతున్నా బాబాయ్ అబ్బాయికి తగువు ఎందుకు జరిగింది? అందరు వినండి బాగా, బాబాయ్ అబ్బాయి, అబ్బాయి వచ్చి అనిల్ కుమార్ యాదవ్, బాబాయ్ వచ్చి రూప్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే, రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్, నెల్లూరు కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్. మీకు ఇద్దరికి తగువ ఎందుకు వచ్చింది?
క్రికెట్ బెట్టింగ్ లో వచ్చిందా? డ్రగ్స్.